కురుకురే అంటే పిల్లలే కాదండో, ఈ పెద్దవాళ్ళం కూడా ఇష్టంగానే తింటాం, అవునా కాదా? పిల్లలైతే షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటూ ఉంటారు. అదే మనమైతే ఏం చేస్తాం, మన పిల్లలు కొనుక్కున్న కురుకురే ప్యాకెట్లో నుండి ఒకటో రెండో తీసుకొని టేస్ట్ చూస్తూ ఉంటాం. అంతే కదండి, మీరు కూడా ఇలానే చేసే ఉంటారు కదా. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంత ఇష్టంగా తినే ఈ కురుకురేని ఇంట్లోనే టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? కురుకురే తయారు చేసుకోవడానికి పాన్లో ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది తడిపిండి కాదండి, నార్మల్గా పొడి పిండి అనమాట. అలానే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉంటుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. అలానే పిండి గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఒక చిన్న బాల్ లాగా తయారు చేసుకొని తర్వాత వేళ్ల మీద ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా వేళ్లపైన రోల్ చేయటం వల్ల మనకి కురుకురే షేప్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలానే అన్ని కురుకురేలు తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచుల పొడవు ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ కురుకురేను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత కురుకురేని వెంటనే గంటతో కదిలించకుండా 1 నిమిషం అయిన తర్వాత కదిలిస్తూ రెండు వైపులా కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే కురుకురేలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి కురుకురే మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. 1 ప్లేట్లో 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ముందుగానే పిండిలో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కురుకురే పైన వేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత గరిటతో కదిలించకుండా ఇలా చేతితో కదిలిస్తే సరిపోతుంది. వీటిని మనం అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా తినే కురుకురే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా కురుకురే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.